ఏం చెప్తావా? మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి, మంచి పనులు ఎవరు చెప్పినా చెయ్యాలి. మేడం వద్దు, ఈ పల్లెటూరు తెలివితేటలు చూపించొద్దు. ఎంత కావాలో అడుగు. ఎంత కావాలో అడగడం ఏంటి మేడం? చేసిన హెల్ప్ కి ఎంత డబ్బు కావాలో అడగమంటున్నాను. హెల్ప్ చేసిన దానికి కూడా డబ్బులు ఇస్తారా మీ ఊళ్ళో? మా ఊళ్ళో డబ్బులు తీసుకోకుండా చేసేదాన్ని హెల్ప్ అంటారు మేడం. ఏ పల్లెటూరు తెలివితేటలే వద్దని చెప్పింది. బాబాయ్, తనకు ఒక 100,000 రూపాయలు ఇచ్చి పంపించేయి. 100,000 రూపాయలా? ఎందుకు? పిల్లల ప్రాణాలు కాపాడినందుకు. ప్రాణాలకి విలువ కడతారా మీరు? చూడండి, నేను డబ్బుల కోసం వాళ్ళ ప్రాణాలు కాపాడలేదు, సాటి మనిషిగా కాపాడాను. అర్థమైందా? అబ్బా, అసలు ఈ తల్లుపు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నేను సైన్స్ టీచర్ ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగో కాల్ లెటర్. మా బామ్మ కాల్ లెటర్ పంపించింది, నీకేనా? అర్థమైంది. ఆ పల్లెటూరులో బామ్మ హెల్త్ అప్సెట్ అయ్యేసరికి చిట్కా వైద్యం చేసి కాపాడింది కదా ఈ అమ్మాయి, అందుకే కృతజ్ఞతగా కాల్ లెటర్ పంపించుంటుంది. ప్రాణం విలువ తెలిసిన మనిషి కదా, అందుకే పంపించుంటారు. అంటే మాకు తెలీదా ప్రాణం విలువ? తెలిస్తే ప్రాణాలకి విలువ కట్టరుగా మేడం. ప్రాణం విలువ తెలిసిన మనిషి కదా, అందుకే పంపించుంటారు. అంటే మాకు తెలీదా ప్రాణం విలువ? తెలిస్తే ప్రాణాలకి విలువ కట్టరుగా మేడం. బాబాయ్, అర్జెంటుగా ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేసి. చూడమ్మా, తెలుగు మీడియంలో చదివిన నువ్వు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ టీచర్గా చేయడానికి పనికిరావు. ఇంటర్వ్యూ చేయకుండానే పనికిరానని ఎలా చెప్తారు సార్? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు పనికిరావని. ఓహో, మొఖం చూసి జాతకాలు చెప్తారా మీరు? ఇంటర్వ్యూ చేసినా కూడా నువ్వు పనికిరావనే చెప్తున్నాను. పనికొస్తానో పనికిరానో ఇంటర్వ్యూ చేస్తేనే కదా సార్ తెలిసేది. అయితే ఇప్పుడు ఏమంటావు? నిన్ను ఇంటర్వ్యూ చేయాలి అంటావు, అంతేనా? అంతే. కాల్ లెటర్ పంపించినప్పుడు ఇంటర్వ్యూ చేయాలి కదా మరి. ఓకే, రా ఇంటర్వ్యూకి, రా ఇంటర్వ్యూలో చూసుకుందాం. రా. వస్తా ఇంటర్వ్యూకి, వస్తా ఇంటర్వ్యూలో చూసుకోవడానికి వస్తా. నా పేరు అమూల్య అండి. ఓకే, నా మాట విను. నువ్వు ఈ స్కూల్లో పనిచేయడానికి పనికిరావు. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా వేస్ట్. నా మాట విని ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. నా మాట విని ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఏంటలా చూస్తున్నావు? మీరేమైనా నాకు మేనమవుతారా సార్? అదేంటి,
నేను మిమ్మల్ని గౌరవంగా మీరు మీరు అని పిలుస్తుంటే మీరు నన్ను ఏకవచనంతో నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు. మీరే కాదు, మీ వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అందుకే డౌట్ వచ్చింది, మనకేమైనా చుట్టరికం ఉందేమోనని. సరే సరే సరే, ఏదో చెప్తున్నట్టున్నారు కదా, చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పడం బెస్ట్. అమ్మా, ఇంటర్వ్యూ అని నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయకుండానే నన్ను పంపించేద్దామని. అమ్ము అమ్ము ఇక్కడ.